ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం మీరు ఆలోచించాలి, ఈ రాష్ట్రం ఏ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది, ఈ 9 నెలల్లో ఈ రాష్ట్రం ఏమైంది, ఏం జరిగింది, ఈ విషయాలన్నీ మీరు ఆలోచించి రేపు జరిగే ఎన్నికల్లో వీళ్ళు మళ్ళీ చెప్తారు, వచ్చి ఇంకొక పచ్చి అబద్ధాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పీరియడ్లో మళ్ళీ ఓట్లేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని, పంచాయతీలకు అధికారాలు ఇస్తామని నేను అడుగుతున్నా. ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని మరుగుదొడ్లు కట్టారు, ఈ 9 నెలల్లో ఏ గ్రామంలోనైనా ఒక్క పని మీరు చేశారా? ఏ పని చేయలేదు. కడాన నరేగాలో వచ్చే డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను కూడా మీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు, ఆ డబ్బులు కూడా డ్రా చేయలేకపోయాం. ఇది మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి పంచాయతీల్లో మీరు మంచి అభ్యర్థులను ఎంచుకోగలిగితే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు సద్వినియోగం అవుతాయి. ఇది చాలా ముఖ్యం. మళ్ళీ వీళ్ళు వస్తే దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈరోజు ఆ రోజు ఏదైతే నరేగాలో చేసిన పనులకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే 9 నెలలుగా కాలయాపన చేస్తే డేషన్ పైన డేషన్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ చెప్పారు, ఎఫ్టీఓ జనరేట్ చేసినట్టు అన్నీ కూడా మీరు కంపల్సరీగా 3వ తారీఖు లోపల ఇవ్వాలని ఒక 6 మంది కోర్టుకు వెళితే డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు క్వశ్చన్ చేశారు, ముందు చేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వెనక చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏ విధంగా చట్టాన్ని మీరు సమర్థిస్తున్నారని, ఇది చట్ట ఉల్లంఘన అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా నా 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా ఒక్క విషయం కోర్టు తప్పుపడితే అది స్ట్రిక్చర్స్ కింద భావిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ప్రతిరోజు హైకోర్టు వాతలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఒక చిన్న మెడికల్ కాలేజీలో ఒక జడ్జిమెంట్ వస్తే అది తప్పని జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలు జరిగితే మీకు ఏమాత్రం కూడా సిగ్గు కూడా లేకుండా ఎంత మీ మీద తప్పులు పట్టినా తప్పించుకుంటూ అదేదో మీ మీద అభినందనల కింద ఆలోచించుకునే పరిస్థితికి వచ్చారంటే చాలా నీచం, చాలా దుర్మార్గం. పీపీఏలు మొదలుకొని అమరావతి మొదలుకొని సంక్షేమ కార్యక్రమాలు, కడాన మీరు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడితే మీడియా పైన పెట్టారు. కోర్టు చాలా సీరియస్గా తప్పు పట్టారు. మీడియా అనేది నిర్మోహమాటంగా ఎక్కడ సంఘటన జరిగితే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళు ఎస్సీలా ఎస్టీలా బీసీలా ఓసీలను చూసి రిపోర్ట్ చేయరు. వాళ్ళు తెలుసు అని చెప్పి మీరు వాళ్ళు కేసు పెడతారా? ఈ తప్పుడు కేసు కాకపోతే ఏ కేసు? ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాలని, వాళ్ళకి బెయిల్ ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వానికి కనువిప్పు కావాల్సిన పని ఉంది. ఇంకా మీ ఇష్ట ప్రకారం చేస్తే ప్రజలను కూడా భయభ్రాంతులను చేస్తున్నారు, ప్రజలను కూడా బాధలు పెట్టే పరిస్థితికి వచ్చారు. మా మీద కేసులు పెడతారు, మాకెందుకని వాళ్ళు కూడా ఎన్నికపోవడం, వ్యాపారస్తులంతా మా మీద జిఎస్టీనో ఇంకో కేసో సిబిసిఐడినో ఏదో కేసు పెడతాను వాళ్ళు భయపడడం. ఈరోజు మీరు చూశారు రాజధాని ప్రాంతంలో ఎవరైనా 2 ఎకరాలు ఉంటే 1/2 ఎకరా కొనుక్కుంటే మొత్తం అతని పైన సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా? 2 ఎకరాలు ఉండే రైతు సిఆర్డిఏలో 1/2 ఎకరా కొనుక్కోవడానికి స్తోమత లేదా? అకౌంట్లు చూపేయమంటారా? మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఏమీ దొరకకుండా ప్రజల్ని వేధించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. రేపు పంచాయతీ ఎలక్షన్లు కూడా ఇదే చేయాలనుకుంటున్నారు. మీ ఆటలు సాగవు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గట్టిగా ఉంటాం, కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి దౌర్జన్యాలు జరిగినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. నేను ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాను, పోలీసు వ్యవస్థ కూడా కోరుతున్నా. ఈరోజు 200 మంది పోలీసులకి జీతాలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళందరినీ వెయిటింగ్లో పెట్టి ఎప్పుడు చరిత్రలో జరగల 200 మందికి జీతాలు ఇవ్వకుండా 9 నెలల నుంచి ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వనంటారా? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? సీనియర్ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారా? మీరు ఎక్కడికి పోతున్నారు? మీరు అంటే ఏంటి దౌర్జన్యం, ఏంటి హింస? ఇవన్నీ కూడా చూస్తాడు చాలా బాధేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు.
ఉద్యోగస్తులకు 9 నెలల నుంచి ఒక పైసా ఇవ్వరా? మీరు తిరిగి ఇచ్చిన డబ్బులు రికవర్ చేస్తామంటారా? ఉద్యోగస్తు నాయకులు మాట్లాడరా? పోలీస్ సంఘం ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే మీ మీదనా మాట్లాడితే మాకు జరిగిన అన్యాయాల గురించి మా మీద విమర్శించే పోలీస్ సంఘం ఏమైపోయింది? ఎందుకు నిర్వీర్యమైంది? ఎందుకు ఈ లాలోచ్య రాజకీయాలు? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ధర్మం న్యాయం కోసం మేము పోరాడుతున్నాం, నిరంతరం పోరాడతాం. ఎవరికి అన్యాయం జరిగినా, పోలీసులకు అన్యాయం జరిగినా, ఉద్యోగస్తులకు అన్యాయం జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా, తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది. రాజీ లేని పోరాటం చేస్తాం. ప్రజాహితం కోసం తొందరలోనే ఏదైతే ప్రజా చైతన్య యాత్రలు కూడా పెట్టాం, అవి కూడా 19 నుంచి ప్రారంభిస్తున్నాం. పంతొమ్మిది నుంచి ప్రారంభిస్తున్నాం. ఒంగోలు ప్రకాశం జిల్లాలో నేను ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఇది పెద్ద ఎత్తున చేసి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే కార్యక్రమానికి ముందుకు పోతాను. మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.